అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బీటీపీ రోడ్డు నందు గల ఎస్సీ కాలనీ నందు నాగమ్మని ఆమె ఇంటిలో 20 లీటర్ల పెట్రోల్ ఉండగా అది ప్రమాదవశాత్తు అంటుకోవడం జరిగింది. ఈ ఘటనలో నాగమ్మకు నాగమ్మ మనవడకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. పట్టణ సీఐ పోలీస్ వారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కరెంట్ గ్రిడ్ అంతా వేయింది మా వాళ్ళు మేమంతా ఇమీడియట్ గా ఫైర్ పుట్అప్ కోసం అని చెప్పి ఫైర్ ఇచ్చేశాము అక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళగా చుట్టుపక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు శబ్దాలు విని మా వాళ్ళు ఫైర్ మేమంతా లోపలికి పోయి వాళ్ళని తీసి బయట తీసి ఇమీడియట్ గా అంబులెన్స్ కాల్ చేసి ఇద్దరు మనుషుల్ని మేము బండి ఎక్కించి పంపించడం అనేది ఇంకా ఆ వాటర్ ఇంకా మనం వాటరింగ్ చేశాము ఆ తర్వాత ఆరిన తర్వాత దాని సీట్ ఆఫ్ ఫైర్ ఏమనేది మేము చెప్పగలుగుతాము ప్రాథమికంగా తెలిసింది ఏమంటే ఆ పిల్లడు నిద్రపోయినాడు పక్కన ఆ బెడ్షీట్ దానికి ఆ టాటైస్ అనేది మస్కిటో కాయిల్ వల్ల అది కాలిందని చెప్పి చుట్టుపక్కన చెప్తున్నారు అది ఫర్దర్ మనకి కొంచెం టైం సమయం గడిస్తే కానీ మాకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది ప్రాథమికంగా అయితే వాళ్ళు చెప్పడము చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం అదే చెప్పినారు అన్నమాట వాళ్ళు వీడియో కాల్ చేసి మేము వీడియో వెళ్ళిపోయినాము వాటర్ స్ప్రే చేసాము అది ఆడితే కానీ మాకు చుట్టుపక్కన ఆ స్మెల్ కానీ ఏమన్నా అయితే అది మనకి తెలిస్తే ఫర్దర్గా మీకు తెలియపరుస్తాం ఓకే సార్.